Pallavi.
చెవటలేంటండి? ఏమైందండి? మిమ్మల్ని చెప్పండి. అది కాదు పల్లవి, నేను చెప్పేది. మీరు చెప్పేది తర్వాత వింటాను, ముందు నేను అడిగిన దానికి చెప్పండి, ఎందుకలా నెట్టేశారు? పల్లవి నువ్వు వెళ్ళి పడుకో. రోజు చేసే పని అదేగా. ఏంటి పల్లవి ఇది, చిన్నపిల్లలాగా? అవునండి, చిన్నపిల్లనే. చిన్నపిల్లని చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. నన్ను ఈ లోకంలో నాకంటే ఏదే ఎక్కువ కాదని ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను. నీకు హెల్త్ కొంచెం బాగలేదని. ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నానని మీరు అనుకుంటున్నారా? నరక యాతన అనుభవిస్తున్నాను. ఊరుకో పల్లవి, ఏడవకు, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. జాలి పడుతున్నారా? నాకు కావాల్సింది జాలి కాదండి, ప్రేమ. ఈ టైంలో ఈ మాటలన్నీ అవసరమా? అనవసరంగా గొడవ చేయకుండా పద. ఏ, నా మాటలు అంతా వినలేకుండా ఉన్నారా? ఒకప్పుడు నువ్వు మాట్లాడితే చాలు అన్ని మర్చిపోతానని తెగ మురిసిపోయేవారు, ఇప్పుడు అవన్నీ చేదైపోయాయా? ఎన్ని చెప్పినా బుద్ధి లేకుండా నీ ద్వారంలో నువ్వే మాట్లాడతావు. నాకు బుద్ధి ఉందా లేదా అని నేను మిమ్మల్ని అడగడం లేదు. నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నారో కారణం చెప్పండి, చెప్పండి. డాడీ, పిల్లలు లేచారు, వాళ్ళ ముందు బాగోదు పద. ఏ, మీరు చేసే తప్పుడు పనులన్నీ పిల్లలకి తెలుస్తాయని భయపడుతున్నారో? నేనేం తప్పుడు పనులు చేయలేదు, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరెందుకు భయపడతారు? అన్నిటికీ తెగించిన వాళ్ళు. రాను రాను నువ్వు మరి పశువులాగా ప్రవర్తిస్తున్నావు, చిన్నపిల్లని కూడా చూడకుండా చేయి చేసుకుంటావా? నువ్వు అసలు మనిషివేనా? నీ కోరికలు తీర్చుకోవడమే నీకు ముఖ్యమా? మీరు తీర్చుకోవడం లేదా? ఊరి మీద పడి. ఏమైందో చెప్పు పల్లవి. రాత్రి మా ఇంట్లో గొడవ పడ్డానే. నువ్వు మీ ఆవిడతో గొడవ పడ్డావా? ఊరుకో మామ, ఇంకెవరికైనా చెప్పు నమ్ముతారు. నిజమేరా, చీటికి మాటికి గొడవలు పడుతుంటే నేను మాత్రం ఎన్ని రోజులను సర్దుకోగలను? నాకు కూడా ఓపిక చచ్చిపోయింది. పెళ్ళైన ఆరేడేళ్లకే ఓపిక చచ్చిపోతే ఎట్టమ్మా? ఇక జీవితాంతం పెళ్ళాన్ని నేను చూసుకుంటాడు. మనం ఎంత బాగా చూసుకున్నా ఈ మగాళ్ళంతా ఇంతే. సంసారం సీరియల్లో సుబ్బారావు కూడా ఇద్దరు పిల్లలు పుట్టేంత వరకు పెళ్ళాన్ని బాగానే చూసుకున్నాడు. సచ్చినోడు మూ స్థిరంగానే దూరంగా ఉంచడం మొదలుపెట్టాడు. కరెక్ట్గా చెప్తావే, మా ఆయన నన్ను దగ్గరికి తీసుకుని ఎన్ని రోజులైందో తెలుసా? తను ఏదైనా అడగాలనుకుంటే నన్ను అడగాలి, నేను సమాధానం చెప్తాను. అంతేగాని పిల్లల్ని కొట్టడం ఏంటి? పిల్లల్ని కొట్టావా? ఎంత పనిచేసావే. మీ ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టం. క్షణక్షణ సీరియల్లో సరోజు కూడా పిల్లల్ని కొట్టిందని వాళ్ళ ఆయన గన్ను పెట్టి కాల్చేశాడే. ఒకప్పుడు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. నిజమేనే, ఒకడు పెళ్ళాలంటే మీలా ఉండాలని నేను అసూయపడేదాన్ని. అవును మామ, నువ్వు చెల్లెమ్మ పిల్లలు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు. తను కూడా ఎప్పుడు సరదాగా నవ్వుతూ నన్ను పిల్లల్ని నవ్విస్తూ.
నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకోండి, మీకంతా మంచి జరుగుతుంది. దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకోండి అని ఎప్పుడు అనేది, ఇప్పుడు తను నమ్ముకున్న దేవుడు ఏమయ్యాడరా? ఎందుకు చీటికి మాటికి ఇంట్లో ఈ గొడవలు ఇవన్నీ? ఎవరేమైనా మనశ్శాంతిగా ఉన్నావా? ఫీలోకమా, అసలు మనం ఈ ఇంట్లోకి వచ్చాకే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నట్టున్నాయని. ఏంటే అంటే మామా, అది ఈ ఇంట్లో దెయ్యాలు గియ్యాలు లాంటివి ఏమైనా ఉన్నాయేమోనని. నర్మయ్, అయినా ఇలాంటి దెయ్యాలు గీయాలంటే నాకు లెక్కలేదు మామా. ఏదో మాట వరుసకన్నాను అంతే. ఇలాంటి చెడు శక్తుల్ని, చెడుగుడాడుకునే దుష్ట శక్తిని మామా నేను. ఆపుతావా నీ డ్రామా డైలాగులు? దెయ్యాలు గీయాలని ఏడిస్తున్నావు, బాగా లేట్ అయింది, డ్రాప్ చేయమంటావా? అక్కర్లేదు మామా, నెలతన్ను వెళ్ళు. బెడ్రూమ్లో దొరికిందమ్మా. క్షణక్షణ సీరియల్లో సరోజు కూడా పిల్లల్ని కొట్టిందని వాళ్ళ ఆయన గన్ను పెట్టి కాల్ చేశాడే, గన్ను పెట్టి కాల్ చేశాడే, గన్ను పెట్టి కాల్ చేశాడే, గన్ను పెట్టి కాల్ చేశాడే. పల్లవి, భోజనం పెట్టు. ఇంట్లో అంతా చిడిచిడిగా ఉందని అయ్యగారు అంటుంటాను, నిమ్మకాయ మంత్రించి తీసుకురావడానికి వెళ్ళానయ్యా. సంతోషించానులే గాని వెళ్ళు. ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతున్నట్టున్నారు, నన్ను తోడమ్మంటారా అయ్యా? నువ్వా? నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుంది, నువ్వు తోడొస్తానంటావేంట్రా? వెళ్ళు, వెళ్ళరా? అలాగేనయ్యా. పల్లవి, 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 టైం అయిపోయింది లేవా, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయవా. సారీ సారీ సారీ, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఓకే. ఏంటి బ్రీఫ్ కేస్? మీరు వెనక్కి రావద్దు, నేనే తీసుకొస్తాను. త్వరగారా. అయ్యో, తులసి చెట్టు మళ్ళీ ఎండిపోయిందే. అదే నాకు అర్థం కావడం లేదు. ఇలా రారా, చెట్టు మళ్ళీ ఎందుకు ఎండిపోయిందిరా? నాకు తెలీదయ్యా. నాకు తెలుస్తుందా? అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, తులసికోట పనులు చూసుకోమని నీకే కదా చెప్పాను. పోయినసారి చెట్టు వాడిపోతే పోనీలే అనుకున్నా, మళ్ళీ చెట్టు తెప్పించి వేస్తే అది కూడా వాడిపోయింది. ఏ పట్టించుకోవడం లేదా? అది
అది ఇంట్లో గాలి గీలేమని ఉంటే తులసి చెట్టులా ఎండిపోతుంది. పోన్లేండి, మీరు ఆఫీస్కి తొందరగా వెళ్ళాలన్నారుగా, మీరు బయలుదేరండి. అది కాదు పల్లవి, గాలి గీలి అంటాడేంటి? వదిలేయండి. రై, నాకు ఈ దేవుడు దెయ్యం జాతకాలు వీటి మీద నమ్మకం లేదు, కానీ ఈ తులసి కోట అంటే మాత్రం ప్రాణం. ఎందుకో తెలుసా? ఇదంటే మీ అమ్మగారికి ప్రాణం కాబట్టి, మీ అమ్మగారంటే నాకు ప్రాణం కాబట్టి. వేరే మొక్క తీసుకొచ్చి వేసి జాగ్రత్తగా చూసుకో. ఇంకొకసారి ఇలా జరిగిందో జాగ్రత్త. వస్తాను మళ్ళీ. పలాసా అమ్మగారు, గాలి అంటే ఏంటి? అంటే అమ్మగారు, అది మేము రాకముందు కూడా నువ్వు ఇంట్లో వాచ్మెన్గా ఉండేవాడివి కదా? అవునమ్మగారు. అప్పుడు ఇంట్లో జరగకూడనిది ఏమైనా జరిగిందా? అబ్బే, అలాంటిదే లేదమ్మా. ఇయ్యలేదు, ఇయ్యలేదమ్మా. ఈ మాత్రానికే భయపడిపోతే ఎలాగమ్మగారు? పడుకోండమ్మా. Thank you.
ఏమైంది? మోర్చొచ్చి పడిపోయి కొట్టుకుంటుంటే. వీరికి ఇదొకటి ఉందా? లేచి లోపలికెళ్ళ. అమ్మగారు ఎక్కడ? ఒంట్లో బాగాలేదని పడుకున్నారయ్యా. ఏమైంది? ఉదయం మీరు వెళ్ళాక ఎవరో సాధు వచ్చి గట్టిగా శంఖం ఊదాడయ్యా. ఆ శబ్దానికి అమ్మగారు బాగా భయపడ్డారు. అవును డాడీ, నేను, అన్నయ్య, వరలక్ష్మి అందరం భయపడ్డాం. మమ్మీ మాత్రం కొంచెం ఎక్కువ భయపడింది డాడీ. ఏంటి పల్లవి ఇది? దీనికే ఇలా భయపడిపోతే ఎలా? పిల్లలు చూడు ఎంత ధైర్యంగా ఉన్నారు. సౌండ్ భరించలేకపోయానండి. ఎవడు పల్లవి వాడు? ఏమోనండి. మీరంతా ఏం చేస్తున్నారు? అది కాదయ్యా. భోంచేసావా పాప? మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకురండమ్మా, అందరం కలిసి భోంచేద్దాం. చాలా భయంగా ఉందండి పల్లవి. నేను లేనా? ఇంటికి వచ్చి శంఖం ఊదింది నువ్వేనా? ఏంట్రా అలా చూస్తున్నావు? ముందు పోయి ఇక్కడి నుంచి. పోరా పోరా, చూసింది కాదు పోరా. నీ వాటర్ బాటిల్ ఎక్కడమ్మా? అక్కడే ఉంది చూడు. ఒక్క తోట పెట్టరు కదా అన్నయ్య. టై కట్టవా? ఏం చేస్తున్నారా? మోనీ టై కట్టమంటే కడుతున్నాను డాడీ. టై కట్టడం ఏంట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా? దాని మెడ చూడు ఎలా నలిపేసావా? ఏమైందమ్మా? టై కట్టమంటే అన్నయ్య గొంతు పట్టుకున్నా డాడీ. నేనేం గొంతు పట్టుకోలేదు డాడీ. నర్మయ్, నేను చూడలేదా? నీకేమైంది బాబు? బాబా బాబు, అసలు ఏం జరిగిందో నాకే తెలీదు. అసలు ఏంట్రా ఇదంతా? మీరు నన్ను అడుగుతారేం డాడీ, నాకేం తెలుసు. రండి బాబు. అమ్మా బాబు గారు, మంచు మంచికి ఏమైంది బాబు గారు? దాని మొహం అయింది. పాపని తీసుకెళ్ళి మెడకి మందు పోయి తీసుకెళ్ళు. లోపలికి Thank you.
అందరూ విచిత్రంగా మాట్లాడుతున్నారు. అలవే చీటికి మాటికి నాతో గొడవలు పడడం అలగడం తెలుసు. కింద పిల్లలు కొట్టుకుంటుంటే వెళ్ళి చూడొచ్చుగా. పల్లవి కాఫీ ఇవ్వు, నేను బయలుదేరాలి. పల్లవి నిన్నే అడిగేది కాఫీ. ఏంటి పల్లవి ఇది, ఒక్కోసారి బాగుంటావు సడన్గా సీరియస్ అవుతావు, ఈ మధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నిన్ను అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. మంజు నా కాఫీ తీసుకురా. పల్లవి అయ్యగారు కాఫీ. మంజు ఎక్కడ? అమ్మగారు మార్కెట్ పంపించారయ్యా. ఆ మంజుకి బాగా దెబ్బ తగిలింది, తన్నెందుకు పంపించారు? కాలు నొప్పిగా ఉన్నప్పుడు వరలక్ష్మి ఇంకెవరన్నా పంపించొచ్చుగా. అమ్మగారు నన్నే వెళ్ళమన్నారు సో. సరే కారు ఎక్కు, అక్కడ దింపుతా. కారులో ఎక్కించుకెళ్ళారా? అది కూడా ముందు సీట్లోనే నా కళ్ళారా చూశాను. కొంప తీసి మీ ఆయనకి దానికి ఏ సంబంధం లేదు కదా. నిన్నేనే ఈరోజు మా ఆయన మంచు. ఎవరు, ఎవరక్కడ? నేనమ్మా. అక్కడేం చేస్తున్నావు? కూరగాయలు తీసుకొచ్చానమ్మా. వెళ్ళి వంట చేయి, వెళ్ళ. అలాగేనమ్మా. దాని జుట్టు దాని కట్టు వంట మనిషికి ఇంత సోకు అవసరమా? ఇలాంటి వాళ్ళ వల్లే కాపురాలు కూలిపోయేది. అమ్మో అమ్మో, వాళ్ళిద్దరిని అలా చూస్తూ నువ్వెలా ఊరుకున్నావే? ముత్యాల ముగ్గు సీరియల్లో వెంకట్రావు కూడా ఇలాగే వంట మనిషి నుంచుకున్నా అన్న గొడవలు చేస్తుంటే పాపం పెళ్ళం వాళ్ళకి పుట్టింటికి వెళ్ళిపోయింది. మీ ఆయన కూడా నేను తరిమేయడానికి ఈ నాటకాలన్నీ ఆడుతున్నట్టున్నాడు, అందుకే నిన్ను దూరం దూరంగా ఉంచుతున్నాడేమో. ఊరుకోవే పల్లవి, ఊరుకో. నువ్వేడుస్తున్నాను చూడలేనే. అయినా నేను ఊరుకుంటానా? గీతాంజలి సీరియల్లో సుబ్బలక్ష్మి ఏం చేసింది? మొగుడు ఇలాగే తిరుగుతూ ఉంటే సాములవారి దగ్గరికి వెళ్ళి తాయెత్తు మంత్రించి తెచ్చి కట్టుకుంది. అప్పటి నుంచి వాళ్ళ ఆయన అసలు ఆఫీస్కి కూడా వెళ్లకుండా తన కొంగు పట్టుకునే తిరిగేవాడు. నీకోసం తాయెత్తు మంత్రించి తీసుకొస్తాను, కట్టుకో. మీ ఆయన కూడా నీ కొంగు పట్టుకుని వదలడు. వద్దే, ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టం లేకపోతే నువ్వు కట్టుకోవడానికి ఏంటే? తెలిసినా కూడా తిడతాడు. అలా అని మొగుడిని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తామా? నువ్వేం మాట్లాడుకో, నేను తీసుకొస్తాను. మీ ఆయనకి తెలియకుండా నువ్వు కట్టుకో. వద్దు వాణి, నా మాట విను. అన్నిటికీ ఇలాగే అంటావు. నీలాంటి అమాయకురాళ్ళు ఉండబట్టే మొగుళ్ళ ఆటలు ఇలా సాగుతున్నాయి. నువ్వు ఇంకేం మాట్లాడుకో, నేను తాయి తీసుకొస్తున్నాను, నువ్వు కట్టుకుంటున్నావు, అంతే. వాణి వాణి మాట్లాడదన్నానా? The wall stood 30 feet high, clad in steel armor plating. It followed the line of the ancient Roman frontier 2,000 years before. I suppose you've got a cigarette. What are you going to buy your own? Really, pardon.
గడవరు పెట్టారు? డాడీ ఎక్కడ? తెలియదు మమ్మీ. ఆగండి, బాత్రూం గడెవరు పెట్టారు? బాత్రూం గడేంటి? నాకేం తెలీదు. మీకేం తెలీదా? తెలీదని చెప్తున్నానుగా. స్వామి, మీకోసం ఎక్కడెక్కడో వెతికాను తెలుసా? ఫోన్లే, ఇప్పటికన్నా కనబడ్డారు. ఏం కావాలి? మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఇంట్లో పనిచేసే వంట మనిషిని ఉంచుకుని పెళ్ళాన్ని వదిలేసేదాకా వచ్చాడు. అదేమో ఏడుస్తూ కూర్చుంది. మీరు తాయత మంత్రించిస్తే తీసుకెళ్ళడానికి ఇస్తాను. ఎవరా? పల్లవి. పల్లవ ఎక్కడ ఉంటుంది? మరిచెట్లేదు, దాని దగ్గర తెల్ల బిల్డింగు. ఆ ఇంటికి వెళ్లకుండానే చాలా చేశాను, వెళితే ఇంకా ఎన్నో చేయగలను. ఆ ఇంటికి నువ్వు నన్ను తీసుకెళ్తావా? మీరు వస్తానంటే అంతకంటే ఏం భాగ్యం, ఆనందంగా తీసుకెళ్తాను. రేపు తెల్లవారుజామున రా, తాయతతో సిద్ధంగా ఉంటాను. అలాగే స్వామి, కొంచెం గట్టిగా మంత్రించండి, వస్తాను. పోన్లే, అదృష్టం బాగుంది, ఆయన ఇంటికి వస్తానంటున్నాడు. ఆ తాయత ఏదో మంత్రించడానికి ఇచ్చేస్తే నన్ను కష్టాలన్నీ తీరిపోతాయి. ఆయన తెల్లారిన తర్వాత వాళ్ళు ఆయనకు తెలియకుండా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఆయన ఉంటే అనవసరంగా నా మూలంగా దానికి తిట్లు. నాకు తెలుసు నీవు తీసుకెళ్ళలేవని, నాకు తెలుసు నాకు తెలుసు. కారు యాక్సిడెంట్ ఎలా అయింది? తన టైం లాస్ అక్కడికి ఎందుకు వెళ్ళింది? తను నా కోసం వెళ్ళిందండి. నీ కోసం? నీ కోసం వెళ్ళడం ఏంటి? అవునండి, నా కోసం వెళ్ళింది. ఏంటి పల్లవి చెప్పేది? సార్, కాఫీ. బెడ్రూమ్ లోకి వచ్చేటప్పుడు తలుపు తట్టవడం తెలీదా? అమ్మగారు, అది నోర్మోయ్. ఇంట్లో నువ్వు చేసే రాసకార్యాలేంటో తెలుస్తూనే ఉంది. ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరు ఊరుకోండి, ముందు దాన్ని ఇంట్లోంచి పంపించేయండి. అదేం చేసింది? విడమర్చి చెప్పాలా? రాత్రి ఆ టైంలో దాని రూమ్ దగ్గర మీరేం చేస్తున్నారు? అంటే మాటలు అనవసరం, ముందు దాన్ని పంపించేయండి. పల్లవి, నేను చెప్పేది దాన్ని పంపుతారా లేదా? అమ్మగారు, నేను నార్మల్. దాన్ని పంపించేయండి. పల్లవి, 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 నువ్వు ఎగ్జైట్ అవ్వద్దు పల్లవి, ఊరుకు పల్లవి, నేను పంపుతా పల్లవి. మంజు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపా. రే అకే, నువ్వు రెడీయా? రెడీ. పెద్ద బౌలర్ లాగా బిల్డప్, గుండు చూడు బాల్ లాగా ఉంది. కొడతాను నీకంత సీన్ లేదురా ప్రసాద్. నువ్వు ఫరెస్ట్ గా ఆడి అంకుల్ అంటావేంటన్నయ్యా? నువ్వు నోరు మూస్తావా?
నువ్వు కూడా మీ నాన్న తయారయ్యరా, నీ సంగతి చెప్తా. నువ్వు వెళ్ళి ఫీలింగ్ చెయ్యి, నేను బ్యాటింగ్ చేస్తా. ఎంతసేపు చూస్తున్నా అంకుల్? బాల్ ని బాగా కొట్టలేకపోతున్నావా? బాగా కొట్టడానికి తాయెత్తు కడతా, కట్టించుకుంటావా? ఇవాళ మీ అమ్మ చేతిలో నీ పని అయిపోయిందిరా. అంకుల్ అంకుల్, లోపలికి వెళ్తే మమ్మీ కొడుతుంది, నువ్వు కూడా తోడు రావా? నేను చూస్తుంటే జాలేస్తుందిరా అక్కి, ఒక్కసారి చెయ్యొద్దున్నానా? విండో గ్లాస్ ని ఎవరు పగలగొట్టారు? అరే ఇదంతా ఏంటి? ఇవన్నీ ఎవరు పగలగొట్టారా? అఖిల్ ఏంట్రా ఇదంతా? ఇవన్నీ ఎందుకు పగలగొట్టావు? ఇవన్నీ నేను పగలగొట్టలేదు మమ్మీ. మరి ఇంకేం పగలగొట్టావు? అది కిటికీ గ్లాస్ కి బాల్ తగిలింది మమ్మీ. ఏంట్రా ఇదంతా? పల్లవి, పల్లవి, ఏంటిది, ఏమైంది? ఏం లేదండి, వీడు బాల్ తో విండో గ్లాస్ పగలగొట్టాడు, ఆ పీసెస్ తగిలే. ఆ కంగారులో వస్తే ఇవన్నీ పగలగొట్టినట్టున్నాడు. ఏరా, ఇవి నేను పగలగొట్టలే డాడీ. మరి ఎవరు పగలగొట్టారు? ఏమో డాడీ, నేను వస్తుంటే అవే కింద పడి పగిలిపోయాయి. ఏం మాట్లాడుతున్నారా? వాటంతట అవే ఎలా పగిలిపోతాయి? ఒట్టు డాడీ. ఏంట్రా ఇది? అది డాడీ, అది డాడీ. ఇందాక క్రికెట్ ఆడేటప్పుడు అన్నయ్యకి ఎవరో ముసలాయన కట్టాడు డాడీ. ఎవరా, ఎవరా ముసలాడు? ఏమో డాడీ, ఇది కట్టుకో, క్రికెట్ బాగా ఆడతావన్నాడు, కట్టమన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి తాళ్ళని కట్టించుకున్నారంటే ఉంచుకొని బండి. ఏంటి ఉంచుకునేది, బుద్ధి లేకుండా మాట్లాడు. అది వెళ్తుంటే షాక్ కొట్టినట్టు అయిందండి. నేను పట్టుకున్నాను, నాకేం కొట్టలేదే. ముందు ఇది క్లీన్ చేయించు. ఏంట్రా ఇది, ఎందుకు ఇలా అయింది? నిన్నారు అడిగేది, ఎందుకు ఇలా అయింది? ఏమైందండి? చూడు పల్లవి, మొన్న నీ జాగ్రత్తలు చెప్పానా, మళ్ళీ ఏం చేశాడు చూడు. ఎందుకు ఇలా అయింది పలాసా? ఏమోనమ్మా. శుభ్రంగా చేయట్లేదా? చేస్తున్నానయ్యా. ఏం చేసేది, తిని తిరగడమా? నెల నెల జీతం తీసుకోవడం మాత్రం బాగా తెలుసు. ఏంటి మామ పొద్దున ఆన తిడుతున్నావు చూడు. అరే ఇలా ఎండిపోయింది ఏంటి? ఇది మూడోసారి. మూడోసారా? అరే అలా అయితే దీనికి శాంతి చేయించాల్సిందే మామా. శాంతి ఏంటి? అదే మామా, శాంతి అంటే పంతులు వచ్చి పసుపు కుంకుమ పూలు వేసి పూజ చేస్తాడే. నర్మయ్, మొన్న వాడేమో గాలి గీలి అన్నాడు, నువ్వేమో శాంతులు అంటున్నావు.
ఒకరితోనే చస్తుంటే నువ్వు ఒకరికి తయారయ్యావా? మొక్క తెచ్చిపోతే శాంతి ఏంట్రా? అది కాదు మామయ్య, మాట్లాడేవంటే చంపేస్తాను. వేరే మొక్క తీసుకొచ్చాయి. చిన్నప్పటి నుంచి ఆడంతేనమ్మా, నువ్వేం పట్టించుకోమాకు. ఆ పూజలవి నేను ఏం చేస్తాగా? వద్దన్నయ్య, ఆయనకు తెలిస్తే కోపడతారు. నువ్వు కూడా ఏంటమ్మా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాంటివన్నీ జరుగుతుంటాయంటారు. ఒక్కసారి పంతులు గారిని తీసుకొచ్చి శాంతి చేయించేసావు అనుకో, ప్రాబ్లమ్స్ గేబ్లమ్స్ ఆల్ సాల్వ్డ్. వద్దులే అన్నయ్య, ఆయన ఊరుకోరు. అవన్నీ నాకు వదిలే తల్లి, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా, ఈ గొడవలో నన్ను వదిలేసేలేడేంటిడు? ఈడు కోపం నన్ను అడగొచ్చు. ఈ పంతులు శ్మశానం దగ్గర ఇల్లెందుకు కట్టుకున్నాడు బాబు? నీ వల్ల ఏమీ కాదురా, ఏమీ కాదు, ఏమీ కాదు. కారు లేదు. పంతులు గారు రండి. ఇదిగో ఇలాంటి దొంగతాడు వ్యవహారాలు మనకి పడవు నాయన. మా వాడు చూస్తే తిడతాడు పంతులు గారు. చూస్తే తిడతాడని ఏం చేయమంటారు పంతులు గారు? వాడు మా మాట వింటేగా. దానికి నేనేం చేస్తాను చూడండి ఎలా అయిందో. ఇలా అయిందా? ఇలా అయింది కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చాను పంతులు గారు, లేకపోతే నేనే ఏదో ఒకటి చేసేవాడిగా. తప్పదు నాయన, తప్పదు. దీనికి శాంతి చేయించాల్సిందే. అసలు ఇలా ఎందుకు అయింది పంతులు గారు? నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఇంట్లో చీడపిడలు ఉన్నాయనుకో, ఇలాంటివి జరుగుతుంటాయి. నా చెయ్యి పడిందంటే ఎలాంటి దోషమైనా ఇట్టే ఎగిరిపోతుంది. నువ్వేవి కంగారు పడకు, అన్ని నేను చూసుకుంటాను కదా. ఓం ఓం అపవిత్ర పవిత్రోవా సర్వాస్థాంగతో. అమ్మగారు అయ్యగారు వస్తే మమ్మల్ని తిడతారయ్యా. వరలక్ష్మి నీకేం తెలియదు, లోపలికి వెళ్ళండి అయ్యా. వెళ్ళమన్నానా? అది కాదయ్యా. ఆవిడ గారిని లోపలికి దయచేయమని చెప్పండి. పంతులు గారు ఏమిటి, మా అయ్యగారికి ఇలాంటివి ఇష్టం ఉండవండి. ఏదో ఒక అనర్థం జరిగిన దాకా అందరూ ఇలాగానే ఉంటారమ్మా, జరిగిన తర్వాత ఆకులు పట్టుకుని ఉంటారు. ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు లోపలికి వెళ్ళు. ఆమెను పంపించండి. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో ఎస్పరేట్ పుండరీకాక్షం. బాబు దీన్ని రోజు శుభ్రం చేసి దీపారాధన చేసేది ఎవరు? పలాస. వారెవరు? వాచ్మెన్ పంతులు గారు. వేరే ఇంత విచిత్రంగా ఉంది, మనిషి ఇంకెంత విచిత్రంగా ఉంటాడో. ఒకసారి ఇక్కడికి సామని చెప్పండి. హచ్ అడ్వర్టైజ్మెంట్ లో కుక్కలాగా ఫేస్ ఏమిట్రా, భయపడి తెచ్చారు కదా దరిద్రుడా. ఇలా రారా, ఇటు సావు. ఏమిటి ఆ గడ్డము చుట్టూ పుట్టుకతోనే ఉన్నాయా? అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు పంతులు గారు, మావాడు వచ్చేంటే గొడవ అయిపోద్ది. ముందు పూజ కానివ్వండి. ఇలా తొందర పెడితే నా వల్ల కాదు నాయన. ఆ పూజలేవో మీరే చేసుకోండి. పంతులు గారు మళ్ళీ నోరెత్తితే ఒట్టు, మీరు కానివ్వండి. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వవిధోపశాంతి. రోజు స్నానం చేసి శుచిగా శుభ్రంగా పూజ చేయట్లేదా? చేస్తున్నాడయ్యా. ఏ విట్రా చేసేది నీ శ్రార్థం, చేస్తే ఇలా ఎందుకు వెళ్ళిపోతుంది? నేను నేర అడిగేది చెప్పవే. ఏమో తెలీదయ్యా. తెలీదా తెలీదా? ఓం దక్షయో రావణి మహే గాతు యజ్ఞ నీకుందిరే గాతు యజ్ఞపతి దేవి దేవత చెప్తా. దేవి స్వస్తిరస్తు స్వస్తి మానుషేభ్య ఊర్ధ్వంజి ఘాతువే శయం చెన్నో అస్తు ద్విపదే తప్పుకో తప్పుకో ఓం తప్పుకోరని జీవితం అర్థం కదా. పోతులు పో. ఓం లక్ష్మీం క్షీర సముద్రాయుధనయాం శ్రీ రామేశ్వరిం దాసి భూత సమస్త దేవాని తాంబూలం. అలా వెనక్కి పో, అర్థం కదా. తెలుగు రాదా? పది సంపద దాసి భూత సమస్త దేవాని తాం లోక దీపాంకురాం శ్రీమన్ మందకటాక్ష రప్త విభో బ్రహ్మేంద్ర గంగాధరాం. ఇదేమిటో తెలుసా? విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం కంటే పవర్ఫుల్. ఉత్తుత్తి పూజలు చేస్తున్నాడు, వీడేం చేస్తాడే అనుకుంటున్నారేమో. ఓం అఘోరే భ్యోఘోరే భ్యోఘోరఘోరనరేభ్యః తన్నే ఈ మొక్క చచ్చిపోవడానికి కారణం ఎవరు? ఆ వ్యక్తి తెల్లవారేసరికల్లా ఈ చక్రంలో ఉంటాడు. ఇది
నుండి తప్పదు. పంతులు గారి ఇంటికి వెళ్ళాం సార్. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. తలుపులు బద్దలు కొట్టుకు లోపలికి వెళ్ళాం. అక్కడ ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు సార్. కానీ మంచం మీద ఈ పసుపు కుంకం దొరికింది. మీకేం తెలియదు అంటారు? తెలీదు సార్. చాలా తెలివిగా ప్లాన్ చేశారు సార్. అదే మర్డర్ చేసిన వాళ్ళు. అయినా నీ ఫేస్ మోల్డింగ్ మీద అంత డౌట్ లేదులే. ఈ ఫేసు బాగా సెంటిమెంటల్ మోల్డింగ్. ఈ ఫేస్కి అసలు మోల్డింగ్ లేదు, వేస్ట్. ఎక్స్ప్రెషనే లేదు. ఇదేదో డౌట్ మోల్డింగ్లో ఉంది. టోటల్గా ఈ మోల్డింగ్ ఏదో తేడాగా ఉంది. ఏంట్రా కంగారు పడుతున్నావు? అబ్బే అదేం లేదు సార్. కన్ఫర్మా సార్? తోసేమంటావా? తల్లితో నాకేం తెలియదు సార్. ఈ సాంతులు గీంతులు చేయించింది నువ్వేనాడు కదరా. ఆ పంతులతో ఎన్ని రోజుల నుంచి లింక్ ఏంటి? 2-3 సార్లు గుళ్ళో చూశాను అంతే సార్. ఇలాంటివి చేయించడం ఇదే ఫస్ట్ టైం కదరా పలాసా. ఇందాక తల్లితోడన్నా
ఇప్పుడు ఈడతోడా? అయినా ఈ ఫేస్ ఏంట్రా, దేవుడు నీ ఫేస్ ని మోడలింగ్ చేసినప్పుడు ఇంతకంటే కళ్ళు దొరకలేదా? అసలు ఈ వేస్ట్ డిస్కషన్ నాకు అనవసరంరా. ఒరేయ్, నా డౌట్ అంతా మీ రెండు ఫేసుల మోడలింగ్ మీదే. లోపల వేసి నాలుగు తోమేమనుకో, దానంతట అదే మ్యాటర్ బయటకు వచ్చేస్తే. ఒరేయ్, వీళ్ళిద్దరే లోపల ఏంట్రా? సార్, మీ కాళ్ళు మొక్కుతాను సార్, జరిగింది జరిగినట్టు చెప్తాను సార్. దీనికి అంతటికీ కారణం నువ్వేరా అని చెప్పి ఆ చక్రం గీసి తెల్లారే సరికల్లా నువ్వు ఆ చక్రంలో ఉంటావని వీడికి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు సార్. మ్యాటర్ అంతా ఈ మోల్డింగ్ పనా? రాత్రి నువ్వు ఎక్కడ ఉన్నారా? రాత్రి 12 గంటల అప్పుడు వీడికి తులసి చెట్టు దగ్గర ఉన్నాడు సార్, నేను తిట్టాను కూడా. ఎరా, రాత్రి 12 గంటలకి ఈ తులసి చెట్టు దగ్గర ఉన్నావా? లోపలికి పోదరా. పల్లవి, ఇలా రా, కూర్చో. భయపడ్డావా? ఏమోనండి, ఇంటికి వచ్చినప్పటి నుండి ఏదేదోగా ఉంది, ఒకటే భయం. ఇంట్లో ఏముంటుంది చెప్పు పల్లవి. నేను ఒక మాట అడుగుతాను, మీరు కోప్పడరుగా? కోప్పడంలే, చెప్పు. ఇంట్లో ఇంట్లో దెయ్యాలు ఏమైనా ఉన్నాయంటారా? దెయ్యాలేంటి? మీరన్నీ ఇలాగే మాట్లాడతారండి. ఈ ఇంట్లో ఉండడం మా వల్ల కాదు, మా సంగతి కూడా కొంచెం ఆలోచించండి. ఇల్లు మారిపోతాం. మారాల్సింది ఇల్లు కాదు, మనుషులు. అంటే ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోవడానికి కారణం నువ్వు. నేనా? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? కొద్ది రోజులుగా నువ్వు మనిషి మనిషిగా ఉంటున్నావా? నా మీద కోపడతావు, పిల్లల మీద కోపడతావు, పని వాళ్ళ మీద కోపడతావు, నీ మీద నువ్వే కోపడతావు. అదే కొద్ది రోజులుగా మీరు ఇదివరకటి మనిషిలా ఉంటున్నారా? ఎంతకు ముందు లేని చిరాకులు కోపాలు నాకెందుకు వచ్చాయి మీ వల్లే? నేనేం చేశాను తెలీదా? అలా మొహం చాటేసి వెళ్ళడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు ఎందుకు నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు? అది అది అలా నసుకుతారు ఎందుకు? ధైర్యంగా చెప్పండి. అంటే అది మీరు చెప్పలేరు, నన్ను చెప్పమంటారా? చెప్పు. యవత్తును ఉంచుకుని. పల్లవి! మామా! ఏంటి మామా ఇది? తనేరా, రా చెప్తాను. అసలు ఏంటి మామా ప్రాబ్లం? లేని సంబంధాలన్నీ అంటగడుతుంటే నేను మాత్రం ఎలా ఊరుకుంటాను? నాకు తెలియక అడుగుతాను మామా. నిజంగానే నీకెవరితోనా? నర్మై, ఏదేమైనా నాకు కూడా తెలియకుండా నువ్వేదో దాస్తనం ఉన్న ఫీలింగ్ మామా. నీ దగ్గర దయాల్సిన అవసరం ఏంట్రా నాకు? మరి ఎందుకు తనకి దూరం దూరంగా ఉంటున్నావు? అది అది చూసావు చూసావా, నాకు కూడా చెప్పడానికి సంకోచిస్తున్నావు. అదేం లేదురా, 6 నెలల క్రితం తనకి ఒంట్లో బాగలేకుండా వచ్చింది తెలుసు కదా. Yeah!
పల్లవి పల్లవి ఏమైంది పల్లవి 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 ఏమైంది ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? పాప డెలివరీ అప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చింది, కానీ ఇంత సీరియస్గా రావడం ఇదే మొదటిసారి. ఆవిడ బాగా డిప్రెస్ అయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఏమీ లేవు సార్. ఆవిడకి హిస్టీరియా సార్. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే, ఫిజికల్గా మెంటల్గా ఆవిడ ఇబ్బంది పెట్టకూడదు. తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. కానీ కానీ కొన్ని నెలల పాటు మీరు ఖచ్చితంగా ఆవిడకి శారీరకంగా దూరంగా ఉండాలి. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నేను కేర్ఫుల్గా ఉండడం తప్ప తప్పు కాదు, కానీ ఈ డాక్టర్లందరూ ఏదేదో చెప్తుంటారు మామా, కానీ కారణం మాత్రం అది అయ్యి ఉండదు. మరేంటి? నన్ను తిట్టను కొట్టినట్టు చెప్తా. తిట్టంలే, చెప్పు. పల్లవి ఆరోగ్యంగా ఉండడమే కానీ కావాల్సింది. అవును, ఒకప్పట్ల పల్లవి ఆనందంగా ఉండడమే కానీ కావాల్సింది. విసిగించకుండా చెప్తావా? అదుగో కోపడుతున్నావు, నేను చెప్పను. కోపడంలే, చెప్పు. నా మాట వింటానంటే చెప్తాను. వింటాను, చెప్పరా? మళ్ళీ మాట మార్చకుండా రేపు నేను రమ్మన్న చోటకి నువ్వు రావాలి. పల్లవి కోసం తప్పకుండా వస్తా. పొద్దుపోయింది, తలుపులు వేసేయమంటారా అయ్యా? నన్ను కలవడానికి వస్తున్నారు. ఇలాంటి చోటుకు రావడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసుగా. పల్లవి కోసం ఎక్కడికి రమ్మన్నా వస్తానని మాటిచ్చావు, వస్తారా లేకపోతే నీ ఇష్టం. తగలబడు. థ్యాంక్స్ మామా. నువ్వు ఇక్కడ కూర్చో, నేను లోపలికి లైన్తో మాట్లాడేస్తాను. ప్లీజ్ మామా.
ఏంటి, అతనికి దేవుడు దయ్యం జాతకం ఇలాంటి వాటి మీద నమ్మకాలు లేవా? లోపల రమ్మను. ప్లీజ్ మా రా. వీడు నా ఫ్రెండ్ పవన్ సార్. వీడు వీడి భార్య చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. కొద్ది రోజుల క్రితం తనకు ఒంట్లో బాగుండకపోతే హాస్పిటల్లో చేర్పించాడు. అప్పటి నుంచి ఇంట్లో అన్ని ప్రాబ్లమ్సే. చిటికి మాటికి ఇద్దరు గొడవ పడ్డాం. పిల్లలతో సహా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్. అందుకే ఆ అమ్మాయి జాతకం ఒకసారి చూపిద్దామని వచ్చాం. తన పేరు పల్లవి. పుట్టిన ఊరు, తేదీ, టైం దీంట్లో ఉన్నాయి సార్. సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్. ఏంటి చెప్పేది? తన జాతకం సార్. నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా లేక నా వర్త్ ఏంటని టెస్ట్ చేద్దామని వచ్చావా? అదేం లేదు సార్, మా వాడికి ఇలాంటివి ఇష్టం లేకపోయినా నేనే బలవంతంగా తీసుకొచ్చాను సార్. మా పల్లవి జాతకం చెప్పండి సార్. చచ్చిపోయిన వాళ్ళకు కూడా జాతకం చెప్తారా? కనిపిస్తున్నానా లేక నా వర్క్ ఏంటని టెస్ట్ చేద్దామని వచ్చావా? అదేమి లేదు సార్, మా వాడికి ఇలాంటివి ఇష్టం లేకపోయినా నేనే బలవంతంగా తీసుకొచ్చాను సార్. మా పల్లవి జాతకం చెప్పండి సార్. చచ్చిపోయిన వాళ్ళకు కూడా జాతకం చెప్తారా? చచ్చిపోయింది అని చెప్తున్నాను. అవునండి, పల్లవి ఇంట్లోనే ఉంది. ఉండటానికి వీల్లేదు. ఇంకొక మాట నువ్వు కొట్టినా చంపినా నేను చెప్పేది ఒక్కటే, పుట్టిన ఊరు, తేదీ, సమయాన్ని బట్టి ఈ జాతకురాలు బతికుండడానికి అవకాశమే లేదు. నువ్వు వెళ్ళు మామా, నేను ఆయనతో మాట్లాడొస్తాను. వాడితో ఏంటో పిచ్చి నా కొడుకుతో మాట్లాడేది. నేను చెప్పేది విను మామా. చేయ్ సావు.
నువ్వు నువ్వు ఇక్కడ నేను ఇప్పుడు పనిచేసే ఇల్లు ఈ పక్కనే సార్. పల్లవి 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 నువ్వు పడుకో, బాత్రూంలో నీళ్లు పోతున్నాయి, వెళ్ళి ట్యాప్ ఆపు, వెళ్ళు. పిల్లలు ఒకరు స్నానం చేసి ట్యాప్ ఆపరు. ఏంటి వరలక్ష్మి, ఇంట్లో కనిపించకపోతే ఎక్కడున్నారని చూద్దామని వచ్చానమ్మా. వెళ్ళు. అయ్యగారు, రాత్రి వరలక్ష్మి వెళ్ళి కాఫీ తీసుకురా. Oh, my God.
అమ్మ కాఫీ. అమ్మగారు, అమ్మా, అమ్మగారు. అయితే కబురు చేస్తాం, స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే సార్. ఎక్కడమ్మా బ్లడ్ ఏంటమ్మా? ఎక్కడా ఎక్కడా రా, చూపిదురా, ఇక్కడ చూపించు. ఇక్కడే మమ్మీ. ఏముంది అక్కడ? నిన్నే అడిగేది బ్లడ్ అన్నావు, ఎక్కడా? శాను శాను
ఎక్కడా? ఇక్కడే మమ్మీ. ఎక్కడా? హలో. ఏమండి, పిల్లలిద్దరికి జ్వరంగా ఉందండి. ఇప్పటికిప్పుడు జ్వరం రావడం ఏంటి? ఏమోనండి, చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతున్నారు. సరే, నేను వస్తున్నాను. ఏదో చూసి భయపడినట్టున్నారు. కొంచెం జ్వరం ఎక్కువగా ఉంటే ఇంజెక్షన్ ఇచ్చాను. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ బై టుమారో. ఓకే. ఏమరా, అంతా అయోమయంగా ఉంది. కూర్చో. నువ్వేం కంగారు పడుకో, ఏం కాదు. మమ్మీ, మమ్మీ, మమ్మీ. పాపా. మమ్మీ, మమ్మీ. మోని. మమ్మీ. తల్లి. పాపా. రే మామ, పాప వాళ్ళ అమ్మని కలవరిస్తుంది. నేను వెళ్ళి పల్లవిని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండి జాగ్రత్త. నేను ఉంటాను మామ. వస్తుందమ్మా, మమ్మీ వస్తుందమ్మా. కళ్ళు, కళ్ళు. కళ్ళు ఏంటమ్మా? పడుకో. అమ్మా, దయ్యం ఏంటమ్మా? భయపడ్డావా తల్లి? ఓనే తల్లి. ఏమండి, ఈ బాక్స్ మీకెవరో ఇమ్మన్నారండి. ఎవరు? తెలీదండి. ఏముంది ఇందులో? తెలీదు. అన్నయ్య. పల్లవి, రామ్మా. పిల్లలకి ఎలా ఉందన్నయ్య? బాగుందమ్మా. మోని నిన్న కలవరిస్తుంది, రాచుద్దు కానీ. ఒక్క నిమిషం, ఫోన్ మాట్లాడుస్తానే. Oh.
నాకు చాలా భయంగా ఉందిరా. నువ్వెందుకు ఎంత టెన్షన్ పడతావు? టెన్షన్ కాకపోతే ఇంకేంటిరా, నేను 10 నిమిషాల్లో పల్లవిని తీసుకుని అక్కడ ఉంటాను. పల్లవిని నువ్వు తీసుకురావడం ఏంటి మామా, తను ఆల్రెడీ ఇక్కడ పిల్లల దగ్గర ఉంది. పల్లవి అక్కడ ఉండడం ఏంటిరా, ఇక్కడ ఉంటాను. తన పిల్లల దగ్గర వదిలి 2 ఫోన్లు మాట్లాడి కాఫీ కూడా తాగొచ్చా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మామా. మామా కోపడకు, 1 నిమిషం లైన్లో ఉండు, ఫోన్ తనకే ఇస్తా. నువ్వు ఫోన్ ఇవ్వడం కాదు, నేనే పల్లవికి ఫోన్ ఇస్తాను, మాట్లాడు. ఇదిగో ప్రసాద్ ఫోన్ మాట్లాడు. హలో, హలో హలో, పెట్టేశారండి. సరే సరే, నువ్వు బయలుదేరు, నేను క్యాష్ తీసుకొస్తాను. పల్లవి, 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 ఇలా రారా? పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? ఈ అవకాశం కోసమే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. పల్లవి, ఇన్నాటికి ఒంటరిగా దొరికావు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వంటే పిచ్చి, నీ ప్రేమంటే పిచ్చి. నోరు మూసుకుని బయలుదేరు. పల్లవి, 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 పల్లవి. పల్లవి, కళ్ళతో చూస్తేనే కానీ నమ్మలేకపోయావా? నాకేదైనా హెల్ప్ చేయండి సార్. నువ్వు వెంటనే వెళ్ళి ఒక వ్యక్తిని కలు. ఎప్పుడో నన్ను మీ ఇంట్లోకి తీసుకెళ్ళుంటే ఎన్ని అనర్థాలు చావులు జరిగి ఉండేవి కాదు కదరా?
మీరు మీకు మా ఇంటికి ఏమిటి సంబంధం? నీ భార్య నీ భార్య కాకముందు నుంచి నాకు తెలుసురా. పలాసా, నువ్వు ఇక్కడ? ఆ ఇంట్లో ఏదో జరుగుతుందని నాకు ముందు నుంచి అనుమానమేనయ్యా. ఈ స్వాములోని తీసుకొస్తుంటే మీరే. ఆటలకి ఇది సమయం కాదు, ఆలస్యం చేస్తే చాలా అనర్థాలు జరుగుతాయి. పదండి. పూజకు సిద్ధం చేయరా? అయితే మరెవరు నువ్వు చెప్పు. నేనే చెప్తున్నాగా. నీ పేరేంటి? కోమలినే. కోమలంటే thank you.
ఇట్స్ ఓకే. కోమలి, కోమలి, ఏంటి అలా చూస్తున్నా? మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీతో పెళ్ళా? నాకేం తక్కువ, అందమా? ఈ ప్రపంచంలో నా కళ్ళకి నేను చేసుకోబోయే అమ్మాయి కంటే అందగత్తె లేదు. నిన్ను తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. ఫూలిష్ గా మాట్లాడకు, నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నువ్వు లేకుండా కోమలే, ఈ మ్యాటర్ ఇంతటితో ఆపేసి వెళ్ళి పని చూసుకో. అది కాదు, ప్లీజ్ గెట్ అవుట్. తగ్గే వరకు ఇక్కడ ఉండి వెళ్తాను. లోపలికి ఎక్కువసేపు ఇలాగే ఉంటే జలుబు చేస్తుంది. లోపలికి వెళ్ళి టవల్ తీసుకొచ్చిస్తాను. అవకాశం కోసమే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. కోమలి, ఇన్నాళ్లకు ఒంటరిగా దొరికా. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వంటే పిచ్చి, నిన్ను పెళ్లి చేసుకోవాలని పిచ్చి. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ఇలాంటి చీప్ టాక్టిక్స్లు ఉపయోగించి నన్ను లొంగ తీసుకోవాలనుకుంటున్నావేమో. నా జీవితంలో నా కాబోయే భార్యను తప్ప ఇంకొక ఆడదాన్ని తాకను కూడా తాకను. గుర్తుపెట్టుకో. అలా నీ పెళ్లి రోజే నేను చనిపోయాను. నీ పెళ్ళాన్ని తప్ప ఇంకొక ఆడదాన్ని తాకనన్నావుగా.
నీ మొదటి రాత్రే నీ పెళ్ళంలోకి ప్రవేశించాలని చూశాను. అలా ఏదో తెలియని శక్తి నన్ను అడ్డుకుంది. అప్పట్నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాను. అనుకోకుండా నేను చనిపోయిన ఇంట్లోనే మీరు కాపురం పెట్టారు. నిన్ను పెళ్లి చేసుకుని ఏ ఇంట్లో అయితే ఆనందంగా గడపాలనుకున్నానో అదే ఇంట్లో నువ్వు మరో ఆడదానితో ఉండడం నేను భరించలేకపోయాను. కొద్ది రోజుల క్రితం నీ పెళ్ళానికి జబ్బు చేసి హాస్పిటల్లో చేర్పించావు, గుర్తుందా? కొన్ని నెలల పాటు మీరు ఖచ్చితంగా ఆవిడకి శారీరకంగా దూరంగా ఉండాలి. బీ కేర్ఫుల్. నాకింకా కసి పెరిగింది. ఎలాగైనా నిన్ను పొందాలని రకరకాల ప్రయత్నాలు చేశాను. ఇప్పటికీ నా కోరిక తీరలేదు. నీ పెళ్ళం ఎలాగూ చచ్చింది. నిన్ను నాదు Yeah.
ఈ ప్రపంచంలో నీ పెళ్ళం కంటే అందగత్తె లేదన్నావుగా. నమ్ముకోండి, మీకంతా మంచి జరుగుతుంది. జై భవ జై భవ ఇదే భవాని అభయం, జయీ భవ జయీ భవ ఇదే భవాని అభయం. కావలసింది నేనేగా, నాతో సుఖం పొందడమేగా. జై 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 మహాశక్తి, జై 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 పరాశక్తి, జై 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 మహిషాసుర మర్దిని, రక్త బీజ రాక్షస విధ్వంసిని, చండాసుర ముండాసుర నాశిని, శాంభవి భైరవి వైష్ణవి పార్కవి జాయని సూర్యుని జ్యోతి స్వరూపిణి.